I request Sri Anuma Nasimharedi Garu to speak few words. International Women's Day 2020. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అభయ అసోసియేట్స్ విశాల్ గారికి మరియు అదేవిధంగా ఆ టీం మెంబర్స్ అందరికి కూడా మరొకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరియు అదేవిధంగా కెనరా బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ మిగతా సంస్థలు మరియు అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ కొత్తరామారావు గారికి మిగతా నాతోటి వారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాక ఉషా గారు మాట్లాడుకుంటూ మనకు మనముగా తక్కువయ్యే పరిస్థితిలో లేము. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఇంతకుముందు భర్తతో భార్య ఇద్దరు సగభాగం అనుకునేవారు. అదేవిధంగా ఈరోజు సమాజంలో మహిళ సగభాగం ఎప్పుడైతే సోషల్ కార్యక్రమాలు చేయడం జరుగుతుందో ఆ రోజు నుంచి మహిళ తనకు తానుగా అయితే బిజినెస్లో కావచ్చు లేదా ఉద్యోగపరంగా కావచ్చు ఇంకా వివిధ సంస్థల్లో కావచ్చు తనకు తానుగా కాళ్ళ మీద నిలబడ్డ రోజు నుంచి ఒక ధైర్యంగా మగవారితో సమానంగా మేము కూడా అన్ని రంగాల్లో ముందుంటాం అనుకున్నప్పుడే మగవారితో సమానంగా ధైర్యంగా ఉండాలి అనే ఆలోచన కూడా మానసికంగా ఎదగాలి రావాలి. అది ఏ రోజైతే వస్తుందో ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సంఘటనలు ఎదుర్కోవడానికి మనం మానసికంగా ధైర్యం తెచ్చుకుంటే ఇందాక ఉషా గారు అన్నటువంటి సమాజంలో మహిళలు ముందంజలో ఉంటారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అభయ అసోసియేట్ నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అటు వృద్ధులకు కానీ ఇటు మహిళలకు కానీ అటు విద్యార్థులకు కానీ నేను చూసిన కాడికి అందరికీ చాలా బాగా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ఉషా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మునుముందు నా వల్ల ఈ యొక్క అసోసియేషన్ కానీ సమాజంలో మహిళలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నా కానీ ఇలాంటి అవసరాలు ఉన్నా కూడా నేను ముందుంటానని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అభయ పేమెంట్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.